లేడీస్కి ఉన్న ప్రాముఖ్యత వాళ్ళకి ఇచ్చే గౌరవం అది. సో దాన్ని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటూ కేసులు పెడుతూనే పోతున్నారు, పెడుతున్నారు. ఇప్పటిదాకా ఈవిడ ఎన్ని కేసులు పెట్టిందో లెక్కలేదు, అన్ని కేసులు పెడుతూనే ఉంటుంది. సో మస్తాన్ సాయి మీద పెట్టింది, అంతకుముందు షరీఫ్ అతని మీద పెట్టింది, అండ్ చింటూ మీద పెట్టింది. సో లెక్కలేదు ఈవిడ లిస్ట్కి. రాజ్ తరుణ్ మీద పెట్టింది, ఇలా పెడుతూనే పోతుంది. అండ్ నా మీద కూడా పెట్టింది, మొన్న పెట్టింది, పెట్టించింది కూడా ఇంకొకరితో. సో ఏంటంటే లేడీస్ వెళ్ళి పెడితే పెట్టేస్తున్నారు. కానీ ఒకవేళ గారికి ఇప్పుడు రాస్తారని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసి గొడవ చేసినప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు వెళ్ళి అక్కడ కేసు పెట్టడం జరిగింది. తర్వాత ప్రీతి అనే అమ్మాయి, అమ్మాయి బయటకు వచ్చి కేసు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎందుకు అంత తొందరగా ఈవిడికి టక్కుమని అయిపోతున్నాయి ఎఫ్ఐఆర్లు, వీళ్ళందరికీ అవ్వట్లేదు అనేది రెండు విషయాలు ఇక్కడ. ఒకటి ఏంటంటే ఎవరన్నా ఇంటర్నల్గా సిస్టంలో పోలీసులో ఆవిడకి ఏమన్నా సహకరించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, అందుకని అవుతుందా? ఎందుకంటే ఆవిడకి నా మీద వచ్చి దాడి చేసింది అర్ధరాత్రి, నేను ఇట్లా మీద ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళే వచ్చి వాళ్లే బూతులు తిట్టి వాళ్లే అటాక్ చేసి ఫైనల్గా నా మీద రివర్స్లో కేసు పెట్టి అటాక్ చేసినప్పుడు నేను డిఫెండ్ చేసుకుంటే దాని మీద కూడా కేసు పెట్టారనమాట, అంటే కొట్టించుకోవాలి కొడితే. సో అలా కేసు పెట్టిన నేపథ్యంలో ఆవిడకి వెంటనే అదే రోజు రాత్రి ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. అంటే దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ఎ లేడీ, దట్స్ గుడ్. ఒక అమ్మాయికి ఆ రకమైన భద్రత ఉండాలి. కానీ ఇలా మిస్యూజ్ చేసేవాళ్ళని మనం అస్సలు స్పేర్ చేయకూడదు. ఎందుకంటే ఇట్లాంటి మిస్యూజ్ చేసేవాళ్ళు ఒక 10 మంది వచ్చారంటే ఇంకా నమ్మకం పోతుంది పోలీసులకు కూడా. ఏ అమ్మాయి అయినా సరే వస్తే ఈ అమ్మాయి కూడా ఇట్లాగే తప్పుడు కేసు పెడుతుందా అని చెప్పి. బట్ అదే రోజున నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నేను ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది ఫైల్ అయినా 10 రోజులకో 8 రోజులకో పైన అది అయింది, ఎఫ్ఐఆర్ అయింది. నాకు తెలియదు, నేనేమనుకున్నాను ఏమవుతుంది లే మగాడి అమ్మాయి మీద పెడితే కంప్లైంట్ అవుతుందా అవ్వదు అని చెప్పి అనుకుని నేను జస్ట్ కంప్లైంట్ ఇచ్చేసి ఊరుకున్నాను. బట్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ అమ్మాయి ఫోన్ చేయడానికన్నా ముందే ఆ స్టూడియో వాళ్ళు ఈఎంఐ రచ్చ చేస్తుందని ఫోన్ చేశారు పోలీసులకి. ఓకే. సో 100కి వాళ్ళు డైల్ చేశారు ఫస్ట్. చేసినప్పుడు వాళ్ళు వచ్చారు, జరిగిన మ్యాటర్ అంతా వాళ్ళు చెప్పారు. తర్వాత ఫైనల్గా వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్ని చేసిన తర్వాత సరే అమ్మాయికి కాబట్టి పెట్టినప్పుడు కంపల్సరీ చేయాలి, వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి. అది బేస్ చేసుకుని ఇదిగో నాది కరెక్ట్, ఆ అబ్బాయికి నిజంగా ఏం దెబ్బలు తగలలేదు కాబట్టి ఆ అబ్బాయి పెట్టలేదు. ఇప్పుడు ఇవాళ కంప్లైంట్ అయింది, మీరు చూపించండి ఎఫ్ఐఆర్, మీకు పంపించాను. చాలా క్లియర్ కట్గా ఆవిడ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇదొకటే కాదు, వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం, రెండు కెమెరాలు వేసుకుని రెండు ఛానల్ వేసుకుని వెళ్ళిపోయి దప్ప 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 బాధి. ఇంత పెద్దవాళ్ళు వాళ్ళు, వాళ్ళకి ఏదైనా హార్ట్ అటాక్లు వచ్చిపోతే ఎంత దారుణం. సో ఇదొకటే కదా, ఇలా ఈవిడ పాపాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒకటి పండుతున్నాయి. కాకపోతే టైం అంతే, ఏదో నీకు సిస్టంలో సపోర్ట్ ఉందనో లేకపోతే మహిళా కార్డు వాడుకుని ఇన్నాళ్ళు పెట్టేసిన వాటి చాలామంది అయిపోయినంత మాత్రాన చట్టం ఏమీ చూస్తూ ఊరుకోదు. తిరిగి నీకు ఇవ్వాల్సింది ఇస్తున్నాం. అది ఈరోజు ఆవిడ మీద ఎఫ్ఐఆర్ అయింది, మన్నేపల్లి లావణ్య మీద ఎఫ్ఐఆర్ అయింది, మీరు చూడొచ్చు. అది శేఖర్ భాష పెట్టిన కంప్లైంట్, ఎఫ్ఐఆర్ అయింది అది. సో దిస్ ఈజ్ ఎ విన్, ఒక రకమైన విజయం అని చెప్పచ్చు నేను ఇది. సో మగాడికి కూడా వినేవాళ్ళు ఉన్నారు, కాకపోతే కొంచెం లేట్ అయింది, టైం పడుతుంది. అదేదో సినిమాలో చెప్తారు, రే 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 చెడ్డవాడు ముందు సుఖపడచ్చు కానీ చివరిలో ఓడిపోతాడు, మంచివాడు ముందు కష్టపడచ్చు కానీ ఎప్పటికైనా గెలుస్తాడు అన్నట్టు అదే జరిగింది. సో మొన్నటి వరకు ఏంటంటే ఇదే మాట అందరూ అన్నారు, అంటే ఇంత ఆడియో లీక్స్ వింటున్నారు, రోజుకు ఒక ఆడియో మస్తాన్ సాయితో ఒక ఆడియో మరీ ఘోరంగా ఉందండి. అయ్యో దాన్ని మించి కదా, చింటుతో అంతకు మించి రాజ్ తరుణే బ్రదర్ అని ఆయనే. అదే అదే, ఓకే. చింటుతో ఆడియో మీరు వినలేదనుకుంటాను బాయ్, అయ్యో మీరు మిస్ అయిపోయారు. అది అది మరీ మరీ హైట్స్ అండి బాబు, మరీ హైట్స్. మీరు మంచం కోళ్ళు అనేది ఈ మధ్య వైరల్ అవుతుంది, వినలేదు కదా? అది విన్నానులేండి, అది అది కేవలం అది చింటూతో మాట్లాడింది విన్నానులేండి. సో అది చాలా హైట్స్, అది అది విన్న తర్వాత ఇక అసలు ఆ ఉన్న ఎవరైతే 1% లేకపోతే 0.01% కూడా అర్థమైపోయింది వాళ్ళకి. మస్తాన్ సాయి ఆడియో లీక్ వచ్చిన తర్వాత కూడా ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగిందండి. బేసికల్గా ఆమె ధైర్యంగా అయితే బయటకు వస్తుంది. కొంతమంది ఏంటంటే ఫీమేల్స్ అందరూ కూడా అలా ఉంటారు కదా, కొంచెం మంచిగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పటి వరకు ఆమెను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇంత బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నావు అని ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు భాష గారు. ఖచ్చితంగా అడుగుతున్నారు. బట్ ఆవిడ రావడానికి ఏదో ఒక రీజన్ ఎత్తుకుంటుంది, కాకపోతే నేను సంయుక్త అనే అమ్మాయి ఎవరో తన వీడియో ఏదో పెట్టింది సినిమాకి సంబంధించి, దానికి సంబంధించి ఆవిడ క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను అన్నట్టుగా. అది కూడా డైరెక్ట్గా స్టూడియోకి రాలేదు, ఏదో దూరం నుంచి కాల్ రికార్డింగ్ ఏదో మీన్ జూమ్ కాల్ ఏదో వచ్చింది, అంతకుమించి ఇంకా నాకు తెలిసి బయటికి రాలేదు. బట్ ఆవిడకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది కదా, ఇన్ని నిందలేసేసి రాజ్ తరుణ్ మీద, మస్తాన్ సాయి మీద, వీళ్ళందరి మీద వేసేసి మరి ఈవిడ చేస్తున్నది ఏమిటి? చెప్పే శ్రీరంగ నీతులు అన్నట్టు ఆవిడ చేస్తున్నది ఏమిటి? అదొకటే కాకుండా మళ్ళీ ఫైనల్గా రివర్స్, ఇప్పుడు మీకు ఎవరన్నా యాంకర్ అడిగారనుకోండి, మీకు చింటూతో సంబంధం ఉందా, మస్తాన్ సాయితో సంబంధం ఉందా అంటే దానికి ఆన్సర్ చెప్పదు. మీరు డ్రగ్స్ చేశారా అంటే దానికి ఆన్సర్ చెప్పదు. ఒకవేళ నాకు ఇవన్నీ ఉంటే రాస్తారు నన్ను ఎందుకు ఇన్నేళ్ళు అని చెప్పి అంటూ వండించుకున్నాడు.
దానికి సమాధానం కోసమే నేను ఆ ఆడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. షరీఫ్ అని ఎవరైతే ఉన్నారో అతను మస్తాన్ సాయికి జాంజిగిరి, గుంటూరులో ఉంటారు వీళ్ళంతా. సుభాని హోటల్లో వాళ్ళదే ఈ షరీఫ్ అనేది. సుభాని హోటల్ గుంటూరులో చాలా ఫేమస్ హోటల్. సో వీళ్ళకి ఏదో రకంగా ఈ డ్రగ్స్ అలవాటైనాయి. సో అప్పుడప్పుడు కన్స్యూమ్ చేస్తుంటారు. మరి దాంట్లో అది ఎంతవరకు ఉందో ఆ కేసు సపరేట్ అయితే, ఇది లాస్ట్ ఇయర్ జరిగింది 2023 April 2nd ఈవిడ కేసు పెట్టింది. మస్తాన్ సాయి నన్ను రేప్ చేశాడు, అటెంప్ట్ మర్డర్ చేశాడు, అది ఇది. బట్ అంతకన్నా ముందు ఆ కంప్లైంట్ ఏంటి వస్తుందంటే, మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాము, నేను కలిసి సంసారం చేసాము ఇవన్నీ. సో నీకు ఇష్టం ఉన్న నాళ్ళు సంసారం, ఒకరోజు టక్మని అది కాస్త రేప్ అయిపోతుంది. సరే ఏదో ఒకటి చట్టము సెక్షన్స్ మహిళా కార్డు ఉంది కాబట్టి కేసు పెట్టేసింది. పెట్టేసి మరి మెడికల్ టెస్ట్కి రావాలి, రాకుండా పారిపోయింది. రెండు నెలలు పెట్టేసి వెళ్ళిపోతే ఎట్లాగమ్మా రా అంటుంటే కూడా, ఇదే నేను ప్రెగ్నెంట్ అండి, అదండి ఇదండి అని చెప్పి తప్పించుకుందంట. తర్వాత ఆ సీఏతో మాట్లాడిన కాల్ కూడా బయటకు వచ్చింది. 10 crore సెటిల్ చేద్దాం అంటే ఫైన్గా 2 crore వచ్చాము. 2 crore ఏదో రకంగా 2 crore అడుగుతున్నారని నేను సెటిల్ చేయమని చెప్పి అడిగితే వాళ్ళ నాన్న వాళ్ళు నమ్మేది ఏం చేస్తున్నారు అది అని చెప్పి ఆయన అండం. తర్వాత ఇదంతా బయటికి పోకడంతో ఆయన్ని విఆర్లో కూడా పంపించారనే విషయం తెలిసింది. బట్ ఆ టైంలో మస్తాన్ సాయి లిటరల్లీ బెయిల్ రాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. బెయిల్ వస్తే నేను బయటకు వద్దాం అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళది ఏదో రెస్పెక్టెడ్ ఫ్యామిలీ, అక్కడ పరువు పోతుంది. అప్పటికే ఆల్రెడీ ఆయన పరువు పోయి ఒకసారి ఊరేసుకోవడానికి కూడా ట్రై చేశాను. గుంటూరులో ఇప్పుడు అందరు నన్ను రేపిస్ట్లా చూస్తున్నారు, మా బంధువులు అందరూ కూడా అసలు చాలా నీచంగా చూస్తున్నారు. ఏదో చేద్దాం అని వచ్చి నేను ఏమైపోయాను, చిల్లరోళ్ళందరం తీసుకొచ్చాను నా జీవితంలోకి, నా జీవితం సర్వనాశనం అయిపోయి నాకు ఇంకా బతికేది లేదు, ఎక్కడ ఇంకో కంపెనీ పెట్టుకోలేను, నా కొడుకు జీవితం అయిపోతుంది ఆందోళనగా ఉన్నాకు, బట్ నాకు వేరే ఆప్షన్ లేదు ఇంతకన్నా అని చెప్పి ఊరేసుకొని లాస్ట్ సూసైడ్ నోట్ రాసి ఊరేసుకున్నప్పుడు అది బరువుకి తెగి పడ్డాడు కింద, పడి మొత్తం చితికిపోయి మొత్తం పచ్చడైపోయింది. సో అది జరిగింది. ఆ టైంలో కూడా ఈవిడ కాల్లో ఉంది, ఊరేసుకుంటున్న లాస్ట్ మూమెంట్లో కూడా. వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారండి, మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు మీడియా ముఖంగా మాట్లాడినప్పుడు, లావణ్య అనే అమ్మాయి మా అబ్బాయిని కొన్ని రోజుల నుంచి వేధిస్తోంది, డబ్బులు కావాలని బెదిరిస్తోంది, బ్లాక్మెయిల్ చేసింది, ఆమె వల్ల అదేంటి మా దగ్గర కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పారు. ఆ ప్రూఫే సిఏ గారితో మాట్లాడారు. ఆయన సస్పెండ్ అయ్యాడు, ఉద్యోగస్తుడు కాబట్టి సస్పెండో లేకపోతే విఆర్ఓ చేశారు ఆయన. కానీ మరి ఈవినింగ్ ఏం చేస్తారు, లేడీ కదా ఏం చేయాలి, కేసులు పెట్టడం, వెళ్ళిపోవడం, తప్పించుకొని వెళ్ళిపోవడం. సో అలా అంటే మస్తాన్ సాయిని అలా ఏడిపించడం, పీడించడం, అతన్ని బలవంతంగా అట్టి పెట్టుకోవడం వెనకాల ఈవిడికి మరి ఏ రకమైన ఇది ఉందో, సాడిస్టిక్కా లేకపోతే ఏమో మరి తెలియదు. మస్తాన్ సాయికి అప్పటికి పెళ్ళయి ఒక కొడుకు ఉన్నాడనే విషయం తెలుసు. ఆయన ఈవిడ ఇష్టపడి అప్పటిదాకా ఉన్న రాజ్ తరుణ్ కూడా వద్దనుకుని, రాజ్ తరుణ్ అన్నయ్య అయిపోయాడు అప్పటికి, అన్నయ్య తమ్ముడు అయిపోయాడు. రాజ్ తరుణ్ బ్రదర్ అంట, మస్తాన్ సాయి కావాలంట, మస్తాన్ సాయి వాళ్ళని వదిలేయాలంట, ఆయన పిల్లల్ని వదిలేయాలంట, ఆయన ఫ్యామిలీని వదిలేయాలంట, ఇప్పుడు ఈవిడతోనే ఉండాలంట. ఒక్కరోజు రాకపోయినా కూడా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి నాన్న వేధింపులు. ఆ వేధింపులు ఎట్లా, మస్తాన్ సాయి ఫోన్లో ఇచ్చి తన గర్ల్ ఫ్రెండ్వి తన వైఫ్వి సంబంధించిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని అవి పబ్లిష్ చేస్తాను నేను, మీ దర్గా ఏదైతే ఉందో, మీ ధర్మకర్తగా ఉన్నారు కదా అక్కడికి వచ్చి ఇవన్నీ నేను డిస్ప్లే చేసి అతన్ని మిమ్మల్ని బజార్కి ఇడుస్తా అని చెప్పి బెదిరించి వీడికి వేరే ఆప్షన్ లేకుండా చేసి బలవంతంగా ఆ అమ్మాయిని వదిలేట్టు చేసి వాళ్ళ ఫ్యామిలీకి దూరం చేసి రోజు వచ్చి ఉండాలి, కాపురం చేయాలి, చెయ్యకపోతే నరకం. లిటరలీ ఇట్స్ లైక్ అంతే అత్యాచారం అన్నమాట. భాషగారు బ్లాక్మెయిల్ చేసి